హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్కా క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో మీకు నేను కచ్ వర్క్ యూజ్ చేస్తూ ఒక బ్లౌజ్ డిజైన్ చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను డిజైన్ ఇలా డ్రా చేసుకున్నాను చాలా సింపుల్ అండి ఇది స్మాల్ స్క్వేర్ గ్రాఫ్ పేపర్లో మీరు ఎలా డ్రా చేసుకోవాలో తెలుసు కదా అలా డ్రా చేసుకొని ఫోర్ సైడ్స్ ఈక్వల్ లెంత్లో ఇలా లీవ్ షేప్ డ్రా చేసుకోవడం అనమాట సో ఫస్ట్ ఒక కార్నర్ నుంచి నీడిల్ పైకి తీసి కార్నర్కి కార్నర్కి ఆపోజిట్లో పెట్టుకొని నీళ్ళ కింద నుంచి దారం తీసుకుంటూ మీరు చుట్టూ కుట్టుకోండి ఈ స్క్వేర్ చుట్టూతో ఖర్చు వరకు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో చూసి ఎందుకంటే చాలా సింపుల్ కదా ఈ చిన్న బుట్టి కుట్టడం మొత్తం ఫ్లవర్ కుట్టడం అయితే కొంచెం కష్టమవుతుంది కానీ ఈ చిన్న ఈ స్క్వేర్ కుట్టడం చాలా ఈజీ కదా సో ఖర్చు వరకు కుట్టుకోవాలి బట్ రావట్లేదు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఛాయిస్ అనమాట ఈ డిజైన్ వేసుకోండి సో ఇప్పుడు బాక్స్ మిడిల్ నుంచి నీడిలు తీసి డైరెక్ట్గా మనం లాక్లోంచి తీయాలన్నమాట ఒకసారి లాక్లోంచి తీసిన తర్వాత పక్కన మళ్ళీ ఇంకొక లైన్ ఉంటుంది కదా ఆ లైన్కి కింద నుంచి తీయాలి మళ్ళీ లైన్ కింద నుంచి తీసిన తర్వాత ఇంకా నెక్స్ట్ లాక్లోంచి తీసేయాలి డైరెక్ట్గా మనకి ఎప్పుడైనా ఫస్ట్ లాక్లోంచి డైరెక్ట్గా తీస్తాము తీసిన తర్వాత మాత్రం ఉన్న లైన్ కింద నుంచి తీస్తామన్నమాట సో అదే ప్రాసెస్ రిపీట్ చేసేయండి త్రీ టైమ్స్ అలాగే సారీ త్రీ టైమ్స్ కాదు ఫోర్ టైమ్స్ అలాగే రిపీట్ చేసేయండి ఇప్పుడు ఫోర్ టైమ్స్ తీశారు కదా ఇప్పుడు మనకి బాక్స్లో ఫోర్ లైన్స్ వచ్చాయనమాట ఇప్పుడు నేను పైకి లాగి చూపిస్తున్న లైన్ వదిలిపెట్టండి ఫస్ట్ ఒక బాక్స్ మనకి బాక్స్ ఫామ్ అయిన లైన్ ఉంటుంది కదా ఆ లైన్ కింద నుంచి తీయండి నేను లాగి చూపించిన ఆ లైన్ ఉంటుంది కదా అది వదిలిపెట్టండి ఎందుకంటే అది సెకండ్ లైన్ దాని పక్కన ఉన్న లైన్ కింద నుంచి తీయండి అది థర్డ్ లైన్ అవుతుంది అనమాట మనకేంటి ఫస్ట్ థర్డ్ అండ్ సెకండ్ ఫోర్త్ అనమాట ఫస్ట్ థర్డ్ కింద నుంచి వస్తే సెకండ్కి ఫోర్త్కి పైనుంచి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సో ఓకేనా ఇలా వీవింగ్ చేసుకుంటే మనకి ఈ బుట్టీ కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈ చిన్న స్క్వేర్ సో ఓకేనా ఇలా కంప్లీట్ చేసుకోండి ఇంకా కార్నర్స్లో లీవ్స్ లాగా ఉన్నాయి కదా ఇక్కడ నేను ఇంకో కలర్ థ్రెడ్ తీసుకున్నాను మర్చిపోయాను ఫస్ట్ గోల్డ్ కలర్ సిల్క్ ఏనండి నేను తీసుకుంది ఆ సిల్క్ థ్రెడ్సే ఫస్ట్ కచ్ వర్క్ వేసింది ఫోర్ లైన్స్ తీసుకున్నాను ఇప్పుడు మాత్రం టూ లైన్సే తీసుకున్నాను దారము ఇక్కడ ఫిష్ బోన్ వర్క్ ఉంటుంది కదా మీకు తెలుసు కదా అదే ఫిష్ బోన్ వర్కే వేస్తున్నాను ఈ ఫిష్ బోన్ వర్క్లో కూడా మనం క్లాత్ చిన్నగా పట్టుకుంటే అది దగ్గర దగ్గరగా వస్తుంది క్లాత్ కొంచెం ఎక్కువగా పట్టుకొని తీసామంటే కింద క్లాత్ కనపడుతుంటుంది అదొక వలలాగా ఉంటుంది అనమాట మనకి కింద క్లాత్ కనపడేటట్టుగా మనం ఎలా వేసుకున్నా బాగానే ఉంటుంది సో ఎలా వేసుకున్నా సరే నాలుగు వైపులు ఒకే రకంగా వేసుకోండి ఒకటి అలా ఒకటిలా వేసుకోకండి లుక్ పోతుంది ఇలా ఫిష్ బోన్ వర్క్ వేసేసుకోండి నాలుగు వైపులా ఫిష్ బోన్ వర్క్ అనే ఏం లేదు మీకు ఏది ముద్దకుట్ట అయినా అంటారు కదా ముద్దకుట్టు కానీ సాటిన్ వర్క్ కానీ లాంగ్ అండ్ షార్ట్ ఏదైనా వేసుకోవచ్చు ఇదైతే చాలా ఈజీ ఇంకా బాగుంటుందని ఇదే వేశాను నేను ఇప్పుడు ఒక లేస్ తీసుకున్నాను స్టోన్ లేస్ ఇది వెనక ఒక కవర్ లాగా ఉంటుంది కదా ఆ లేస్ అనమాట దాన్ని ఇలా ఫోర్ స్టోన్స్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను వాటిని ఈ లీవ్స్ మధ్యలో గ్లూతో స్టిక్ చేసేసుకుంటున్నాను మనకి డైమండ్ షేప్ వచ్చేలాగా పెట్టుకోండి స్క్వేర్ షేప్ కాకుండా డైమండ్ షేప్ వచ్చేలాగా స్టిక్ చేసుకోండి ఇవి డ్రై అయిన తర్వాత టాకాలు వేసుకోండి లేదంటే కవర్ కదా ఊడిపోతుందేమో సో గ్లూ పెట్టాం కాబట్టి ఏం పోదు సో ఇదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ